కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలో ఎయిడ్స్ పై ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట మెడికల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. December 1, 2022 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట మెడికల్ సిబ్బంది ర్యాలీగా ఒంటిమిట్ట పురవీధిలో పర్యటించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా ప్రజల్లో ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని తెలుపుతూ ఏ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుందో వివరించడం జరిగింది. అందులో భాగంగా వ్యాధి 4 రకాలుగా వ్యాపిస్తుందని తెలిపారు. సురక్షితంగాని సంభోగం, అపరిచిత వ్యక్తులతో లైంగిక కార్యక్రమం జరిపేటప్పుడు నిరోధ్ వాడకపోవడం, అపరిశుభ్రమైన సిరంజులతో ఇంజెక్షన్లు వేయడం వలన కలుషితమైన రక్త మార్పిడి, హెచ్ఐవి పాజిటివ్ తల్లి నుండి బిడ్డకు, ఇలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత మరియు సిహెచ్ఓ నాగరాజురావు మరియు పిహెచ్ఎన్ ఇందిర మరియు హెల్త్ సూపర్వైజర్ మహబూబ్ బాషా, ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట పురవీధుల్లో మా స్టాఫ్ అందరితో కలిసి ఈరోజు ఈ ర్యాలీ జరగడం, ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగానే మేము ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఎయిడ్స్ మందు లేదు, చికిత్స లేదు, నివారణ ఒకటే మార్గమని ఈ స్లోగన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిడ్స్ సురక్షితంగానే సంభోగం వలన, అలాగే రక్త మార్పిడి, కలుషితమైన రక్త మార్పిడి వలన ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ వ్యాధి. కాబట్టి ఈ వ్యాధిని నివారించుకోవడానికి ముఖ్యంగా మనము గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడైతే మనకు స్టెరైల్ పరికరాలు వాడతారు కాబట్టి ఆ విధంగా మనకు ఈ అంటువ్యాధి రాదు. అలాగే అక్కడైతే కింద మన రక్త మార్పిడి చేసినప్పుడు కూడా రక్తాన్ని పరీక్షించి మనకు మళ్ళీ వాళ్ళు ఎక్కిస్తారు కాబట్టి ఆ విధంగా కూడా మనకు ఎయిడ్స్ నివారించుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆడైనా మగవైనా ఒకరికన్నా ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనకూడదు అని ముఖ్యంగా ప్రజలందరికీ ఈ దృష్టిని తీసుకుని వచ్చాము. అలాగే ఎయిడ్స్ ఎవరైనా గర్భవతి, ప్రతి ఒక్క గర్భవతి కూడా ఎయిడ్స్ ముందు గర్భవతి అయితే వెంటనే ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ఆమెకు ఎయిడ్స్ పాజిటివ్ వచ్చినా కూడా మేము ఆమె టాబ్లెట్స్ ద్వారా ఆ బిడ్డకు ఆమె నుండి ఎయిడ్స్ నివారణ రాకుండా చేయడం జరుగుతుంది. అలాగే ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్లు సర్జన్ మామూలు బిడ్డ నుంచి తల్లి నుంచి బిడ్డకు రాకుండా నివారణ చేయడం జరుగుతుంది. నా పేరు మహబూబ్ బాషా, నేను ఒంటిమిట్ట హెల్త్ పిహెచ్లో హెల్త్ సూపర్వైజర్ పనిచేస్తాను. నా పేరు హెల్త్ మహబూబ్ బాషా. ప్రతి సంవత్సరం December 1 ప్రపంచ ఎయిడ్స్ దినం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒంటిమిట్ట పురవీధుల్లో ర్యాలీగా నిర్వహించడం జరిగింది. దీని గురించి అవగాహన ప్రజల్లో కల్పించడం, స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. హెచ్ఐవి రహిత సమాజం, ఆరోగ్యకరమైన సమాజం, హెచ్ఐవి గురించి మాట్లాడుకుందాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం అనే స్లోగన్స్తో పురవీధుల్లో నిర్వహించడం జరిగినది. తర్వాత ఎయిడ్స్ నివారణకు కండోమ్స్ వాడటం ప్రాముఖ్యతను గురించి తెలియజేయడం ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.